బొమ్మలు ఉంటాయి, లోకల్ మనిషి చాలా ఉక్కపోతగా ఉంటాడు, బయటకు మాత్రం మనకు నవ్వుతూ కనిపిస్తారు. సో అలాంటి లైఫ్ నేను లీడ్ చేయలేను. మా నాన్నగారి కోసమను మా అమ్మగారి కోసమని నేను సాక్రిఫైస్ చేస్తే ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. భరతనాట్యం కాదు భరతనాట్యం, మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటది అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్ నేను అడుగుతున్న దాని గురించి కదా. దాని మీద ఏంటది? సాక్స్. ఇవేంటి ఈ జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు? ఏంటి ఈ రోజు చెప్తున్నా, రేపటి దినం నాకు కనపడితే చింపేస్తా. నేను చెప్తున్నా వెరీ సీరియస్. చింపేస్తావా? మళ్ళా ఎందుకు ముట్టిరని చెప్తారని వచ్చి చెప్తున్నా. ఎక్కడ పెట్టాలి అవి? నా జేబులో పెట్టు. నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. నన్ను ఏమని పిలుస్తావు ప్రియాంక? విశ్వాన్ ఏమని పిలుస్తావు? నన్ను మానస్ ని అట్లా ఏం పిలవను. అయ్యి బాబోయ్ నాకేదో టెన్షన్ గా ఉంది. బిడ్డకు పాలిచ్చే తల్లిని చూసినా నీకు టెన్షన్ ఎక్కిపోద్ది. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రిలో తప్ప ఇంకెక్కడా చూడలేదు. రక్తం వస్తుంది సార్? ఒరేయ్, నీ చెవుల్లోంచి మాత్రమే రక్తం వస్తుంది, నా ఒంట్లో ఏ పాటలోంచి ఏమొస్తుందో ఇంటికి చూసుకుంటే తప్ప తెలియదురా. టైప్ 1 ఇంద్రా ఏడుస్తున్నారు నువ్వు? ఏడవకు, ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తున్నారా? నువ్వేడ్రా, నువ్వేంది, నీ పర్సనాలిటీ ఏంది? టైప్ 2 అదే, అవన్నీ గ్రాఫిక్స్ రా. వాష్రూమ్ పోదామని లోపల అడుగు పెట్టింది, పోవందో బుల్లెట్ నిండి ఉండిపోయింది. విన్నావా అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి చెబుతున్నాడుగా. జోకులు అంటే జోకులు అంటారు, జోక్ చేసినంత జోక్ చేస్తారు. ఇప్పుడేమో అంటే నాకు వడవు ఇవన్నీ మాటలు. స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది బాగుంది. అర్థమైందా? యాటిట్యూడ్ అన్ని చూపెట్టకు ఉంటది, బరాబర్ ఉంటది. సూపర్. నీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, అల్ల నీళ్ళని చెప్పకు. అర్థమైందా? గొడవ ఎక్కడతో వదలపోతే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది. హైట్ చూసుకో, హైట్ పెట్టుకొని మాట్లాడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ముఖం చూసుకో, అద్దంలా పోయి. ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది. మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నావు అన్నమాట. ఓకే, యు విల్ సీ మై పవర్. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఇక కానివ్వండి, అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయింది ఏదో నాక. అయినా దొట్టి కడుగొట్టులాగా ఊరికే పీకులాట్లేదు. దాని అమ్మ బడవా చూసే వాళ్ళకి స్వీప్ అయిపోవడంలా. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటి మాటలు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెట్టండి, పెట్టండి. థ్యాంక్ యూ అండి, పెట్టండి. ఓకే, పెట్టండి. థ్యాంక్ యూ. నో వరీస్ అండి. థ్యాంక్ యూ అండి. ఏంటిది వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే? కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచ్ లో పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా? నీకే వస్తుందా హైపర్ వేరే వాళ్ళకి లేదా? జెసీ ప్లీజ్. గాలి ఎందుకు పెట్టినావు? గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? కష్టపడి వచ్చిన జీవితం నీలాంటి కాలుగా చూపించడానికి భయపడాలని కాదు. ఈ దేశంలో జనాలు ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఏంటయ్యా? ఏంటి
నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. బా ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు, నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి. ఇక్కడ ఒకటి పీకు ఏకమన్నప్పుడు పీకా. కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, ఏకమన్నంతే పీకా. ఓకే ఓకే.